హైలైట్స్ మొత్తం రాజకీయ సినిమా మొత్తం కానీ చాలా బాగుంది. మన తెలుగు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా ఈ సినిమాలో? లైట్ గా ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎవరికి? పవన్ కళ్యాణ్ మెయిన్. అంటే తెలంగాణలోనా ఆంధ్రలోనా? ఆ ఏపీకే సినిమా మొత్తం ఏపీకే. జగనకే తోపు ఫైట్లు సూపర్ రామలక్ష్మణ్ చించిపాడదంగాడు. చిరంజీవి స్టైలు తోపు ఎక్సలెంట్ సినిమా. ఫస్ట్ హాఫ్ చించి చిరు చెంజాడేసిడు. ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద రికార్డ్గా చిరంజీవి సినిమా ఇది. గాడ్ ఫాదర్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతానా? సూపర్ హిట్. తమన్ బీజిం బ్యాక్గ్రౌండ్ బాగుందండి. బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది బ్రదర్. సూపర్. నిజంగా నేను లూసిఫర్ చూసా. లూసిఫర్కి దీనికి చాలా చేంజెస్ చేశాడు. యాజ్ ఇట్ ఈజ్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. అట్ ప్రజెంట్ అయితే నిజంగా ఇంటర్వెల్ పిస్ట్ కానీ చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. నిజంగా చేంజెస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. చాలా బాగా చేశాడు. నిజంగా చిరంజీవి ఆచార్యతో మేమే డిసప్పాయింట్ చేశాడు కానీ బట్ ఈ మూవీ మాత్రం అల్టిమేట్. హైలైట్ ఏంటంటే పొలిటికల్ థ్రిల్లర్ ఇది మొత్తం. మొత్తం అంతా కూడా మనకి చాలా ఇంటెన్సిటీగా వెళ్తుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ చాలా బాగా రివీల్ చేశారు. నెక్స్ట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. పరభాష చిత్రం చేయాలంటే రీమేక్ చేయాలంటే ఓన్లీ మెగాస్టార్ తప్పితే ఇంకెవరూ చేయలేరు విధంగా మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ చూపించారండి. ప్రతి క్యారెక్టర్ ప్రతి సీన్ హైలైట్ సినిమాలో. సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది. మెగాస్టారు ఇంత బాగా చేస్తారని ఫ్యాన్స్ కాదండి, ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా చూడతారు కదా చిత్రం. ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంది. గాడ్ ఫాదర్ అవినీతి లంచగొండి తనం పోవాలంటే గాడ్ ఫాదర్ నుండే స్టార్ట్ అవుద్ది. సునీల్ కానీ సునీల్ ఓకే బాగుంది కానీ మిగతా క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. వాటి అన్నిటికీ కూడా బాగా చేశారు. సముద్రకన్య కాదండి, సముద్రకన్య అనే కాదు అంటే క్యారెక్టర్స్ అన్నీ బాగా చేశాయండి. అంటే అవి కూడా ఎలా అంటే డైరెక్ట్గా కాదు బట్ మనకి ఇన్ కేస్ ఇండైరెక్ట్గా తగిలితే తగలొచ్చు కానీ అంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు. అసలు అలా అంటే ఏం లేదన్న. అది మనం చూసే దృష్టిలో ఉంటుంది కదా కామన్గా. అయితే చాలా బాగుంటుంది. అందరూ బాగా చేశారండి. మీరు చూడొచ్చండి చాలా బాగుంటుంది. మూవీ ఉన్నాయి చాలా ఉన్నాయి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. సూపర్ బ్రో సినిమా. చిరంజీవి మెగాస్టార్ హైలైట్ సినిమా. ఎంట్రీ సూపర్. మళ్ళీ చిరంజీవిని మళ్ళీ ఇంకసారి ఠాగూర్ ఇందిరా టైంలో ఎట్లా ఉన్నారో అదే చిరంజీవిని ఈసారి చూసాం. సో ఫస్ట్ హాఫ్ వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంది.